దొంగతనాలు పాల్పడటం జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో. దీని మీద డీసీపీ గారికి ఈ నెల 3వ తారీఖునే ఒక లెటర్ రాయడం కూడా జరిగిందండి. డీసీపీ గారికి, అడిషనల్ డీజీ గారికి, డిఐజీ గారికి, ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా. ఎవరైనా దొంగతనాలు పాల్పడితే మనం పోలీస్ స్టేషన్ పోతాం. మరి పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఏమీ అర్థమైన పరిస్థితిలో ఉంటాయి కదా. విషయానికి వస్తే కిర్లంపూడి పోలీస్ స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో 28వ తారీఖు 11/2021 రాత్రి 11:00 సమయంలో స్టేషన్లో సీజ్ చేసిన గాంజాయిని అక్కడ హెడ్గార్డ్ సెల్లో పనిచేస్తున్న బి కృష్ణారెడ్డి అనే అతను వేరే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని గాంజాయిని అమ్మేయడం జరిగింది. ఎంత దారుణమో చూడండి, కంచే చేరి మేసిన విధంగా ఉంది. అదే పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అక్కడ ఎంతో గంజాయి ఉంటుంది, కన్నుల లెక్కన ఉంటుంది పోలీస్ స్టేషన్లో సీజింగ్ ప్రాపర్టీ. ఆ సీజింగ్ ప్రాపర్టీలో 30 కేజీలు గంజాయిని ఆ కిర్లంపూడి మండలం వేరే గ్రామానికి చెందిన వ్యక్తులకి అమ్మేయడం జరిగిందండి. అది అలాగా బయటపడటంతో మళ్ళీ అమ్మేసిన గంజాయిని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గరే పోలీసులు రికవరీ కూడా చేయడం జరిగింది. రికవరీ చేసి ఇందులో స్ట్రిక్ట్ ఏంటంటే ఇటువంటి కేసులు నమోదు చేయలేదు. అదే సామాన్యులు గంజాయితో దొరికితే వెంటనే కేసు నమోదు చేసి సెంట్రల్ జైలు పంపిస్తారు. మరి ఈ చట్టాలు పోలీసులకు వర్తించాలని చెప్పేసి నేను డీజీపీ గారిని అడుగుతున్నాను. మరి గంజా కేసులో పట్టుబడిన ఆ యువకుల దగ్గర కూడా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారాయని ఒక ఆరోపణ కూడా ఉంది. మరి హెడ్ కానిస్టేబుల్ గంజా దొంగతనం పాల్పడితే కేవలం సస్పెన్షన్ మనం చేసి వదిలేసేది. మరి దొంగతనం చేస్తే సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రవికుమార్ గారు పనిచేస్తున్నారు, ఆయన నివసిస్తున్న ఇంట్లో అతను తోడళ్ళు బిల్డింగ్ మీద పడిపోయి చనిపోయాడని చెప్పేసి అని అక్కడున్న మిత్రుల ద్వారా నాకు తెలిసింది. యాక్సిడెంట్గా మనిషి చనిపోయాడు, చనిపోయే ప్రాణాలు చావుబోతుల మధ్యలో ఉంటే అతను కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్ ఉండగా చనిపోతే అక్కడ బాడీని పిఎం చేయాలని చెప్పేసి డాక్టర్ సూచించినప్పటికీ కూడా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించకుండా ప్రతిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కాకినాడలో చనిపోయిన వ్యక్తిని ప్రతిపాడు తీసుకొచ్చారు. ప్రతిపాడు హాస్పిటల్లో కూడా 2-3 గంటల ఉంచి ఏమైందో తెలియదు. ఇక్కడ కూడా పోస్ట్ మార్టం నిర్వహించకుండా బాడీని హైదరాబాద్ తరలించి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అదే సామాన్య పౌరుడు ఎవరైనా సరే యాక్సిడెంట్గా చనిపోయినట్టయితే ఖచ్చితంగా పోలీసులు అనుమానపద ముందుగా 174 కేసు నమోదు చేస్తారు, దాని మీద దర్యాప్తు చేస్తారు. కానీ ఇక్కడ ఎటువంటి సార్, దయచేసి పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయండి. నా మీద ఇప్పుడు 7/6/2021 రాత్రి 10 గంటలకు ఎఫ్ఐఆర్ వేసి తెల్లారి 4 గంటలకి నన్ను ఇంటికి వచ్చి నా కారు పట్టుకొని లాక్కొని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కనీసం నాకు ఎటువంటి వయసు పరిస్థితులు నిర్వహించకుండా నాకు జైలు పంపించిన ఘనత ఎస్ఐ రవికుమార్ గారు తగ్గుతుంది. ఉన్నతాధికారులు నా ఎఫ్ఐఆర్, నా రిమాండ్ రిపోర్ట్, నా సాక్షిట్ కూడా ఎంత దారుణంగా ప్రవర్తించి సాక్షిట్ నమోదు చేసి ఉంటుంది ఒకసారి పరిశీలన చేయండి. మరి ఇటువంటి ఎస్ఐల వల్ల ప్రజలు చాలా అసహించుకోవడం జరుగుతుంది. పోలీసు నిబంధనలు పూర్తిగా తుమ్మలు తొక్కి తన ఉన్న అధికార బలంతో పూర్తిగా తప్పుడు కేసులకి తప్పుడు పనులకి పాల్పడడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా సరే దీని మీద డీజీపీ గారు తక్షణం ఒక ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించి నిజమైన దోషులను ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను. అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది మీడియా మిత్రులు వాస్తవాలు రాకుంటే మీడియా వాళ్ళని కూడా అని కూడా చూడకుండా వాళ్ళని కూడా కేసులు నమోదు జైలుకి పంపే పరిస్థితి వచ్చింది. సీనియర్ జర్నలిస్టుల మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఇప్పుడు నేను కూడా జరిగిన అవినీతిని సందర్భంగా మీడియా సమావేశంలో ప్రశ్నించాను. రేపు పొద్దున్న నా మీద కూడా మళ్ళీ ఇంకో తప్పులు చేసి పెట్టినా సరే ఆశ్చర్యపోయే పరిస్థితి ఏమీ లేదు.